బెత్తంచెర్ల నగర పంచాయతీ మొట్టమొదటి చైర్మన్గా సిహెచ్ చెలంరెడ్డి ఎన్నికయ్యారు. బెత్తంచెర్ల నగర పంచాయతీకి చైర్మన్, వైస్ చైర్మన్లను కౌన్సిలర్స్ ఎన్నుకునే కార్యక్రమాన్ని ఈరోజు అనగా సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సిపి నుండి 14 మంది కౌన్సిలర్లు, టీడీపీ నుండి 6 మంది కౌన్సిలర్లు నగర పంచాయతీ కార్యాలయంకు చేరుకున్నారు. మొత్తం మీద బెత్తంచెర్ల నగర పంచాయతీకి 20 మంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. బెత్తంచెర్ల నగర పంచాయతీ చైర్మన్గా సిహెచ్ చెలంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా ముల్లా పర్విన్, నాగా వెంకటేశ్వర్లు ఎన్నుకున్నారు. సోమవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ రమేష్ బాబు అధ్యక్షతలో ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో నూతన పాలక మండలిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎన్నికైన కౌన్సిలర్ చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. బెత్తంచెర్ల నగర పంచాయతీ మొట్టమొదటి చైర్మన్గా 1వ వార్డు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ సిహెచ్ చెలంరెడ్డి ఈరోజు జరిగిన కౌన్సిలర్ సమావేశంలో ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్లుగా 4వ వార్డు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ నాగా వెంకటేశ్వర్లు, 19వ వార్డు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ ముల్లా పర్విన్ ఎన్నికవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ల చేత ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ సమావేశానికి అబ్జర్వర్గా ఐఏఎస్ డాక్టర్ హరిజవహర్లాల్ ఉన్నారు. వారు మాట్లాడుతూ పట్టణ పరిసరాలు పరిశుభ్రత, పర్యావరణం నిర్మూలన, పచ్చదనానికి కృషి చేయాలని, అందరికీ ఆరోగ్యం ముఖ్యమని, అందరూ ఆరోగ్యంగా ఉండులాగున వ్యాయామం చేయాలని ఐఏఎస్ డాక్టర్ హరిజవహర్లాల్ సూచించారు. కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లను పలువురు సత్కరించారు. Thank you.